దేవతలు త్రిమూర్తులు ఈ ప్రసారాన్ని విని వారు కూడా స్పోర్టివ్గా తీసుకుని హాయిగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాం. సరే అయితే మరి విందామా దేవతలే మానవులైతే అన్న ఈ హాస్య నాటికను. నారాయణ నారాయణ, భూలోకంలో పెళ్లి భోజనం ఆరంభించాను. కొంచెం ఉందంటే బుందా నా బొంద, అనసూయాదేవి పెట్టిందేమో బేబీ ఫుడ్, అది తినలేక చచ్చామనుకో. బ్యాక్టు సూర్యకాంత ఉన్న ఆవిడ సరిపోయి సరాసరి స్వర్గానికి వచ్చింది. మంచి ఆంధ్ర వంటలు తినే అవకాశం వారికి ఎక్కడుంది? అదృష్టం ఉండద్దు. మరి మీరు స్వామి, ఆంధ్రుల పిండి వంటలు, ముద్దపప్పు నెయ్యి, ఆవకాయ వంటి రుచులు చవి చూడాలి. అమృత ప్రభావం తీసేయండి. సాయంత్రానికి అన్నీ అయిపోయాయి. నో స్టాక్ బోర్డు పెట్టాడు నంది. దానిని తినలేక మా వాళ్ళందరి అవస్థ మీరు చూడాలి. ఇదిగో కాఫీ తీసుకో. గజాసురునికి వరాలిచ్చి అతను పొట్టలో ఇరుక్కున్నారు సుమా. నేను ఇడ్లీ చేస్తే ఆయన పచ్చడి నూరాలి, నేను వంట చేస్తే ఆయన గిన్నెలు కడగాలి. ముద్దపప్పు, వంకాయ పెరుగు పచ్చడి, ఆవు పెట్టిన కందల పచ్చడి కూర చేయమన్నాను కదా. కానీ ఉరిమి చూసింది లక్ష్మీదేవి. యమధర్మరాజు గారు వారికి సరియైన శిక్షలు విధించకుండా వారి చేత తమ ఇంట్లో వెట్టి చాకరీలు చేయించుకుంటున్నారని పుకార్లు హెచ్చుగా ఉన్నాయి. దేవతలే మానవులైతే అన్న ఈ హాస్య నాటికను